వంద శాతానికి పైగా పెరిగి 110,000 కోట్ల రూపాయలను చేరడం మన రాష్ట్రం సాధించిన అద్భుత విజయానికి సంకేతం. అవినీతి రహిత పాలన అందించడం వల్ల, సత్వర నిర్ణయాలు తీసుకోవడం వల్ల మాత్రమే పైన చెప్పినటువంటి ఆర్థిక ప్రగతి సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా పురోగమించిన ఫలితంగానే సమైక్య రాష్ట్రంలో అతి దారుణంగా దెబ్బతిన్న గ్రామ సీమలు, వ్యవసాయం, కుల వృత్తులు, చేనేత రంగాలకు పునరుత్తేజం తీసుకురావడం కోసం ప్రభుత్వం తగిన ఆర్థిక ప్రేరణ అందించగలుగుతున్నది. నిరుపేద కుటుంబాల సంక్షేమం కొరకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయగలుగుతున్నది. అత్యున్నతమైన నాణ్యమైన విద్యా ప్రమాణాలతో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం నెలకొల్పిన వందలాది గురుకుల పాఠశాలల్లో లక్షలాది మంది పేద విద్యార్థులు కార్పొరేట్ స్థాయి విద్యను అభ్యసించగలుగుతున్నారు. రైతాంగానికి శాశ్వత ప్రయోజనాలు చేకూర్చే భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులను పునరుద్ధరించుకోగలిగాం. మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకున్నాం. ప్రజలే కేంద్రంగా, ప్రజా సమస్యలే పరిష్కారంగా ఇతివృత్తంగా గడిచిన 5 ఏళ్లు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, చిత్తశుద్ధితో అమలు చేస్తున్న పథకాల వల్ల సమైక్య పాలనలోని జీవన విధ్వంసంలో నుంచి తెలంగాణ సమాజం తేరుకొని కుదుటపడి స్థిమితపడినది. అయితే దురదృష్టవశాత్తు గడిచిన 7.5 కాలం నుంచి దేశం తీవ్ర ఆర్థిక మాంద్యానికి గురవుతూ వస్తున్నది. 2018-19 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశ జీడిపి వృద్ధి 8% నమోదైంది. అప్పటి నుంచి క్రమంగా తగ్గుకుంటూనే వస్తుంది. సెకండ్ క్వార్టర్లో 7%, థర్డ్ క్వార్టర్లో 6.6%, ఫోర్త్ క్వార్టర్లో 5.8% జీడిపి వృద్ధి రేటు పడిపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మరింత దిగజారి 5% కనిష్ట వృద్ధిని నమోదు చేయగలగడం స్థిరంగా దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులకు సంకేతంగా నిలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ గణాంకాలన్నీ కేంద్ర ప్రభుత్వం సాధికారికంగా వెలువరిచిన వివరాలే. ఈ లెక్కలు దేశంలో స్థిరంగా కొనసాగుతున్న ఆర్థిక మాంద్యాన్ని ధృవీకరిస్తున్నాయి. తీవ్రమైన ఆర్థిక మాంద్యం దేశంలో అనేక వైపరీత్యాలకు దారితీస్తున్న పరిణామాలను మనం అనునిత్యం గమనిస్తూనే ఉన్నాం. ఆర్థిక మాంద్యం అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దేశ ఆర్థిక స్థితిగతులకు సూచికలుగా నిలిచే అతి ముఖ్యమైన విభాగాల్లో ప్రగతి తిరోగమనంలో, పరిస్థితి పూర్తి నిరాశాపూరితంగా ఉందని ఆయా సంస్థలు వెల్లడిస్తున్న అధికారిక గణాంకాలే తేటతెల్లం చేస్తున్నాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33% తగ్గింది. వాహనాల అమ్మకాలు 10.65% తగ్గాయి. ఇప్పటికే తయారైన వాహనాలు కొనేవారు దిక్కులేకపోవడంతో దేశంలోని ప్రముఖ కంపెనీలు తమ వాహనాల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేయాల్సిన దుస్థితి నెలకొన్నది. దీనివల్ల 3 రకాలుగా నష్టం జరుగుతుంది. వాహనాల అమ్మకం ద్వారా వచ్చే పన్నులు ఆగిపోయాయి. పెట్రోల్, డీజిల్, టైర్లు, ఇతర విడిభాగాల అమ్మకాలు పడిపోయి వ్యాట్ తగ్గిపోయింది. లక్షలాది మంది ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కోల్పోయారు. ఆటోమొబైల్ రంగంలో ఇటీవల కాలంలో 3.5 లక్షల ఉద్యోగాలు తగ్గిపోవడం ఈ విషమ పరిస్థితికి అద్దం పడుతున్నది. గత సంవత్సరం విమాన ప్రయాణికుల వృద్ధి 11.6% ఉంటే ఈ సంవత్సరం -0.3% నమోదైంది. మొత్తంగా విమాన ప్రయాణికుల సంఖ్య వృద్ధి 11.9% తగ్గింది. కార్గో విమానాల ద్వారా జరిగే సరుకు రవాణాలో వృద్ధి రేటు ఏకంగా 10.6% తగ్గింది. 6% నుంచి -4.6% పడిపోయింది. అన్ని రకాల వస్తువుల డిమాండ్ పడిపోవడంతో సరుకు రవాణా చేసే రైల్వే గూడ్స్ వ్యాగన్ల బుకింగ్లో వృద్ధి రేటు 4.1% నుండి 1.6% తగ్గింది. చాలా పరిశ్రమలు మూతపడడంతో గనుల్లో బొగ్గు ఉత్పత్తిని ఆపేయాల్సి వచ్చింది. దీంతో బొగ్గు ఉత్పత్తిలో వృద్ధి శాతం 10.6% నుంచి -5.1% పడిపోయింది. రూపాయి మారకం విలువ శరవేగంగా పతనమవుతున్నది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అమెరికా డాలర్తో పోల్చి చూసినప్పుడు మన రూపాయి విలువ అత్యంత కనిష్టంగా 72.43 రూపాయలకు పడిపోయింది.
నేను పైన పేర్కొన్న విషయాలన్నీ ప్రతిరోజు ప్రపంచం కోడై కూస్తున్నటువంటి సంగతులే. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభ ప్రభావం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా గణనీయంగా పడింది. జీఎస్టీ అమలు చేసిన మొదటి సంవత్సరంలో లెక్కలు తేలకపోవడంతో అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే తెలంగాణ రాష్ట్రానికి పరిహారం అందించారు. ఆ తర్వాత మళ్ళీ తెలంగాణకు జీఎస్టీ పరిహారం తీసుకోవాల్సిన అవసరమే రాలేదు. కానీ ఇటీవల ఏర్పడిన ఆర్థిక మాంద్యం కారణంగా ఈ ఏడాది ఏప్రిల్ మే నెలలో 175 కోట్ల రూపాయలు, జూన్ జూలై నెలల్లో 700 కోట్ల రూపాయలు జీఎస్టీ పరిహారంగా తీసుకోవాల్సి వచ్చింది. ఏప్రిల్ మే నెలలో తీసుకున్న పరిహారం కన్నా జూన్ జూలైలో తీసుకున్న పరిహారం 4 గింతలు పెరగడం దిగజారిన ఆర్థిక పరిస్థితికి నిలువెత్తిన నిదర్శనం. ఈ పరిస్థితి ఎందుకు తలెత్తిందో అర్థం చేసుకోవాల్సిందిగా నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను. దేశంలో స్థూల ఆర్థిక విధానాలను శాసించేది కేంద్ర ప్రభుత్వమే. కేంద్రం తీసుకొచ్చిన విధానాన్ని రాష్ట్రాలు అనుసరించాలి తప్ప మరో గత్యంతరం లేదు. దీనికి తెలంగాణ రాష్ట్రం కూడా అతీతం కాదు. దేశ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు సంక్లిష్టతలకు గురవుతున్న సమయంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు నేను చింతిస్తున్నాను. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మనం అత్యంత జాగ్రత్తతో వ్యవహరించాల్సి వచ్చింది. అనేక పరిమితులను మనం దాటిపోలేము. మన చుట్టూ అలుముకున్న పరిస్థితుల నేపథ్యంలో మన రాష్ట్ర ఆర్థిక శాఖ తీవ్ర మేధోమథనం చేసి అనేక మంది ఆర్థిక గణాంక నిపుణులతో చర్చించి నిర్ధారణ చేసుకున్న వాస్తవిక దృక్పథతో 2019-20 రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించింది. ఆర్థిక శాఖ అందించిన వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిన బడ్జెట్ను తమ అనుమతితో నేను సభ ముందు ప్రవేశపెడుతున్నాను.